హలో, మనం ఇప్పుడు ఏం ప్రొఫెషనల్ స్కీమ్ వీసాని టైప్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా ఫస్ట్, ఇది క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ అప్డేట్ 16th జూలై, ఈ రోజు అప్డేట్ చేశారు ఎంటర్ ఇన్ టు ద బ్యాలెట్. సో మనకి క్యూ కనిపిస్తుంది less than 1 minute అని, ఎందుకంటే మనం కరెక్ట్గా 1:30 ఓపెన్ చేసాం కాబట్టి ఎనీ టైం మనకి ఇప్పుడు పేజీలోకి మూవ్ అయిపోవచ్చు. మనం సేమ్ ఇదే ఆల్మోస్ట్ మనకి 18 మినిట్స్ తర్వాతకి వచ్చింది. ఇది ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అయిపోద్ది. ఇక్కడ యాక్సెప్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఏమడుగుతుండు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. సో మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి సైన్ ఇన్ చేద్దాం పాస్పోర్ట్తో. అండ్ ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది అన్నమాట. సో కరెక్ట్గా ఎంటర్ చేసుకొని మన డేట్ ఆఫ్ బర్త్, అండ్ చూడండి కరెక్ట్గా అది మెయిల్ ఐడి ఏది ఉందో కూడా చెప్తుంది. సో మనం ఆ మెయిల్ ఐడిలోకి వెళ్ళి ఇంతకుముందు ఫ్రెష్గా అయితే వాళ్ళు ఫ్రెష్గా అయితే పైన ఇంకో ఆప్షన్ ఉంది కదా, అది పెట్టుకోవాలి మనం 636. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసింది స్టార్ట్ అప్లికేషన్. ఇలా కిందికి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్, మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి. ఎస్ కంటిన్యూ, మెయిల్ ఐడి కన్ఫర్మేషన్. దెన్ ఫస్ట్ అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డిక్లరేషన్, నాకు ఎట్లయినా 18 ఇయర్స్ ఉంటాయి అని కంటిన్యూ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకు 2 అయిపోయింది. అండ్ ఎవిడెన్స్ ఈజ్ అ మెయిన్ పార్ట్ అనమాట. మనకు ఇక్కడ చూడండి 6 MB వరకు ఎలా చేస్తుంది, ఇమేజ్ ఉన్నాయి ఏం కాదు, PDF ఉన్నాయి ఏం కాదు అని అడుగుతుంది. సరే కంటిన్యూ క్లిక్ చేసి ఎవిడెన్స్ అప్లోడ్, ఇక్కడ ఎవిడెన్స్ చేయాలి మనం ఇండియాది. చూస్ ఫైల్. సో నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకొని ఉంచుకున్నా పాస్పోర్ట్ అని. ఓపెన్ అంటే మీరు నేమ్ అయినా పెట్టుకోవచ్చు, మీ నేమ్ ఎట్లయినా ఏం కాదు. అప్లోడ్, ఇక్కడ మనకు అప్లోడ్ అయినట్టు ఇంకో ఇక్కడ కనిపిస్తుంది మనకు, దాన్ని కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ 1 ఫైల్ అప్లోడ్ యాడెడ్ అని కూడా మనకి క్లియర్గా ఉంది ఇక్కడ. కంటిన్యూ చూసుకోండి కరెక్ట్గా అప్లోడ్ అయిందా లేదా ఏంటని. సో మళ్ళాగా అడుగుతుంది అన్నమాట, ఎందుకంటే ఇదే మెయిన్ కాబట్టి ఇంకో ఇక్కడ ఇది నువ్వు పెట్టింది అన్నట్టు. కన్ఫర్మ్ అండ్ అప్లోడ్. ఇక్కడ చూడండి ఎవిడెన్స్ అప్లోడ్ అయినట్టు మనకి క్లియర్గా చూపిస్తుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ 4th ఆప్షన్ మనకి సబ్మిట్, నెక్స్ట్ స్టెప్స్, ఇవన్నీ మీకు టైం ఉంటే చూసుకోండి. అంటే ఎంతెంత ఫండ్స్ ఉండాలి ఏంటి ఏంది అన్నట్టు. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. సో ఇది మనకి సబ్మిట్ అయిపోయింది. నాకు ఇక్కడ ఏమైనా వచ్చింది, నాకు మెయిల్ కూడా వచ్చింది అనమాట, యూ విల్ బి కాంటాక్టెడ్ విత్ ఇన్ 2 వీక్స్ లో మనకి ఇన్ఫామ్ వస్తుంది కంటిన్యూ. అది ఇది ఇంకొకరికి వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్, దిస్ ఈజ్ ద ప్రాసెస్ కంప్లీట్లీ యంగ్ ప్రొఫెషనల్ వీసా. కంప్లీట్గా డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతా, చూసుకోండి.